పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రికలో ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా రాస్తున్నందుకు, ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి పసుపు కుంకుమ 10,000 రూపాయలు సెల్ ఫోన్లు ఇవ్వడం గురించి వ్యతిరేకంగా రాసి మహిళలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నందుకు నిరసనగా ఏలూరు వసంత మహల్ సెంటర్ లో ఉన్న పుట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి సాక్షి దినపత్రికలో పెట్టిన పాత్రతో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి డ్వాక్రా సంఘాల మహిళలు నిరసన తెలియజేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మేము అడక్కోకుండానే మళ్ళీ రెండోసారి పసుపు కుంకాల కింద మనిషికి గ్రూపుకి 10,000 చొప్పున వేస్తున్నారు. అవి తట్టుకోక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా సాక్షి పేపర్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఎందుకు పనికిరాలేని మాటలు ఈ రోజున మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజున మరి ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలి, ఎందుకంటే మా ఆడపడుచులు అందరం కూడా ఈ రోజున రోడ్డెక్కి ఇంత ధర్నాకు వచ్చాము అంటే మరి ఇటువంటి నాయకుడు కావాలి కాబట్టి మేము వచ్చాము. ఆయన మాకు ఎన్నో లోన్లు కానివ్వండి, డ్వాక్రా మహిళలు కానివ్వండి, అందరికీ కూడా మంచి మంచి పనులు చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చాలా బాగా ఉంది, మాకు అందరికీ నచ్చింది ఆయన పరిపాలన. మరి అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అన్ని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకని చెప్పండి మళ్ళీ ఇటువంటి సీఎం మళ్ళీ కావాలి కాబట్టి మేము అందరం గెలిపించుకోవడం కోసం ఈ రోజున మేము అందరం ధర్నాకు రావడం జరిగింది. ఈ రోజున ఫైర్ స్టేషన్ సెంటర్కి వచ్చి మరి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ మేము అందరం కూడా పాలాభిషేకం చేస్తామని చెప్పని మళ్ళీ ఉప్పెన్లాగా మేము అందరం ఆడపడుచులు అందరం కూడా మళ్ళీ విజృంభించడానికి రోడ్లు ఎక్కుతా కూడా ఇటువంటి నాయకుడు కావాలని చెప్పని మళ్ళీ ధర్నం చేస్తాం కూడా మేము సిద్ధమని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఉంటే అది ఏమి చెల్లదు, అది చెప్పడానికే ఈ ధర్నాది చేసాం. మహిళలందరం కలిపి చంద్రన్న పసుపు కుంకుమ కానుక కింద 10,000 ఇచ్చారు ప్రతి మహిళకి. దాన్ని కూడా మీ రాజకీయాలు కుట్ల రాజకీయాలకు వాడుకుంటూ మహిళలు తప్పుదోవ పట్టిద్దాం, ఇవి రుణం కింద ఇస్తున్నాము అని చెప్తున్నారు. మేము నిజంగా రుణం కింద ఇస్తున్నాము అన్నది మీరు ఎక్కడో మూలన కూర్చుని మీ చేతిలో పత్రిక ఉంది కదా అని రాయదు. దానికి డిబేట్కి రండి, మేము సిద్ధం. మీరు ఏమైనా ఉంటే చూపించిన సాక్ష్యాలు సహా మేము మా సాక్ష్యాధారం సహా చూపిస్తాం. అంతే తప్ప ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, మహిళలు ఇలాగే తప్పుదోవ పట్టించాలనుకుంటే ఎలక్షన్లో ప్రతి మహిళ ఒక శక్తి కింద కార్యకర్త కింద మారి ప్రతి ఇంటికి మేమే ప్రచారం చేసి మీకు డిపాజిట్లు కూడా దక్కవని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. మేము వచ్చి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ దాకా వేలాది వందలాది మహిళల కింద వచ్చి ర్యాలీ చేసి సాక్షి పేపర్ను తగలబెట్టి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం. దేనికి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, నువ్వు ఏదైనా పని ఉంటే చేతల్లో చేయి, కేవలం మాటలతోటి అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్టు నువ్వు చేయవు. చేసే చంద్రబాబు గారి నాయుడు గారు వెనక ఎందుకు పడుతుందని
ఆపు నువ్వు కనబడుతున్నావు, ఆగిపో ఆగిపోలేక ఈ పక్క చూడక. మరి మా చెల్లని ఒక చెల్ల కోసం వచ్చేస్తాను, ఇంటికి చెల్ల కోసం వచ్చేస్తాను నేను కూడా. బ్యాటన్తో వచ్చినట్టుంది.